నేను హర్ష సాయి పైన పార్ట్ టూ చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి. ఫస్ట్ కారణం వచ్చేసి పార్ట్ వన్ వీడియోకి చాలా ఎక్కువ వ్యూస్ వచ్చినాయి. అండ్ సెకండ్ కారణం వచ్చేసి నేను పార్ట్ వన్ లో చెప్పిన స్టేట్మెంట్స్ చాలా మందికి అర్థం కాలేదు. సో ఈ వీడియో నన్ను అర్థం అవుతుందని అనుకుందాం. సో హర్ష సాయి ఒక వీడియోలో తన సబ్స్క్రైబర్స్ కి క్రెడిట్ కార్డ్ ఇచ్చి నచ్చింది కొనుక్కో అని చెప్పేసి ఒక వీడియో చేశారు. అది ఆల్రెడీ ఫేక్ అని చెప్పేసి మన 301 డైరీస్ ప్రూవ్ చేశారు. సో మనం దాని గురించి కాకుండా ఆ వీడియోలో ఉన్న కొన్ని సీన్స్ గురించి మాట్లాడుకుందాం. అందులో ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఏంది అని అంటే తన సబ్స్క్రైబర్స్ కి ఒక 30 మెంబర్స్ కి 2000 రూపీస్ ఇస్తా అన్నాడు. అది నార్మల్ గా కాకుండా 2 టాస్క్ ఇచ్చిండు. ఈ వీడియోని ఎన్ని గ్రూపులకి వీలైతే అన్ని గ్రూపులకి షేర్ చేసి వాటిని స్క్రీన్ షాట్ తీసి ఈ నెంబర్ కి. అందులో ఫస్ట్ టాస్క్ వచ్చేసి ఏంటి అని అంటే ఈ వీడియోని మీతోని ఎన్ని గ్రూప్స్ లలో అయితే అన్ని గ్రూప్స్ లలో షేర్ చేయండి. అంటే ఏంటి, మీకు పైసలు ఇస్తాను ఒక ఆశ పెట్టి తను వ్యూస్ ని కొంటుండు. సో అకార్డింగ్ టు యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ వ్యూస్ ని కొనుక్కోవడం సబ్ కొనుక్కోవడం ఇది యూట్యూబ్ దృష్టిలో ఇన్లీగల్. సో ఇక్కడ ఏంది, యూట్యూబ్ ని కూడా మన అన్న బక్రా చేసిండు. అండ్ సెకండ్ టాస్క్ ఒక స్టాక్ బ్రోకరింగ్ యాప్ ని ప్రమోట్ చేసిండు. ఆ ప్రమోషన్ ఏం చెప్పిండు, మీ దగ్గర పాన్ కార్డ్ లేకపోతే మీ పేరెంట్స్ పాన్ కార్డ్ ని వాడుకోండి అని చెప్పిండు. అకార్డింగ్ టు సెబీ గైడ్ లైన్స్ ఒక మైనర్ బ్రోకరేజింగ్ యాప్ ని వాడరాదు. ఇప్పుడు ఒకవేళ వాడాలి అనుకుంటే వాళ్ళ పేరెంట్స్ పర్మిషన్ తోనే వాడాలి, వాళ్ళ పేరెంట్స్ ఉండాలి, వాళ్ళ పేరెంట్స్ సైన్ చేయాలి. వాళ్ళ పేరెంట్స్ లేకపోతే వాళ్ళ గార్డియన్ సైన్ చేస్తే మాత్రమే అకౌంట్ ఓపెన్ చేయాలి. ఎవరు సైన్ చేయకుండా ఓపెన్ చేస్తే ఇన్లీగల్. అండ్ మీకు ఒక సీక్రెట్ చెప్పాలి, నాకు ఆఫర్స్ కూడా ఉన్నాయి. మీకు పాన్ కార్డ్ లేకపోయినా మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికైనా ఉంటే వాళ్ళ డీటెయిల్స్ తీసుకొని ఫిల్ చేసేయండి, ఎందుకంటే తక్కువ ఎంట్రీస్ రావడం వల్ల మీకు గెలవడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. కానీ ఇక్కడ హర్ష సాయి ఏం చెప్పిండు, మీ దగ్గర పాన్ కార్డ్ లేకపోతే మీ పేరెంట్స్ పాన్ కార్డ్ నైనా వాడుకోండి అని చెప్పి ఇక్కడ సెబీని కూడా బక్రా చేసిండు. సో ఇవన్నీ పక్కన పెడితే నేను బ్రోకరేజింగ్ అకౌంట్ ఓపెన్ చేసిన కాబట్టి నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నా. మనం అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు వాడు డిజిటల్ సిగ్నేచర్ పెట్టమంటాడు. పిల్లలు పేరెంట్స్ తెలియకుండా అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు సిగ్నేచర్ ఎట్లా పెడతారు, ఫోర్జరీ చేస్తాడు. అంటే మన హర్ష సాయి అన్న 2000 ఇస్తా అని చెప్పి పిల్లలతో సంతకాలు ఫోర్జరీ చేపిస్తుండు. అండ్ నెక్స్ట్ తన సబ్స్క్రైబర్స్ కి 30 మెంబర్స్ కి 2000 రూపీస్ ఇస్తా అని చెప్పేసి అన్నాడు. దాని గురించి అయితే ఎక్కడ కూడా మనకైతే సోషల్ ప్రూఫ్స్ అయితే పెట్టాలి. ఎవరైనా జనరల్ గా వ్యూవర్స్ ఇచ్చినా మనీ ఇచ్చినా సోషల్ ప్రూఫ్స్ అయితే ఖచ్చితంగా పెడతారు. సో మన అన్న దాన్ని కూడా పెట్టలేదు. అండ్ నెక్స్ట్ ఈ వీడియో వేసే టైంకి హర్ష సాయి వీడియోకి 4.7 మిలియన్ వ్యూస్ ఉన్నాయి. ఆ వీడియోలో మిమ్మల్ని ఒక బ్రోకరేజింగ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోమని చెప్పిండు. యాజ్ పర్ గూగుల్ డాటా ఒక ప్రమోషన్ కి ఉండే క్లిక్ త్రూ రేట్ ఎంత అంటే 5%. అంటే ఏంటి అంటే మనం చేసే ప్రమోషన్ ని ఒక 5% ఆఫ్ పీపుల్ క్లిక్ చేస్తారు. సో మన హర్ష సాయి అన్న 2000 రూపీస్ ఇస్తా అని చెప్పేసి అన్నాడు కాబట్టి ఆ 5% కాస్త 50% కూడా కావచ్చు. మనం ఆ 5% కూడా తీసుకోవద్దు, మనం జస్ట్ 2% మాత్రమే తీసుకుందాం. సో 2% లో కూడా అరే ఇంత పెద్ద ఫామ్ ఉంది, దీని అంతా ఎవరిని పుత్తారా, ఇంత పెద్ద ఉంది ప్రాసెస్ అట్లా ఇట్లా అని చెప్పేసి అనుకుని 1% వెళ్ళిపోయింది అనుకున్నాం. జస్ట్ 1% ఆఫ్ పీపుల్ మాత్రమే ఆ లింక్ ని క్లిక్ చేసేదని చెప్పేసి మనం అనుకుందాం. ఇక ఆ 1% పీపుల్ మన హర్ష సాయి అనే చెప్పింది కాబట్టి మనం ఖచ్చితంగా ఓపెన్ చేయాలరా అని చెప్పేసి అకౌంట్ ఓపెన్ చేసి అనుకుందాం. 1% అంటే 47,400 పీపుల్. అంటే మన అన్న యొక్క ప్రమోషన్ ని చేసి 1.9 CR ని ఎంత తీసుకున్నాడు. సో ఇది యావరేజ్ ఎస్టిమేషన్ మాత్రమే. ఇందులోకి వెళ్ళి మీకెంత ఇస్తాను అన్నాడు, 30 మందికి చెరొక్కరు చెప్పున 2000 ఇస్తాను అన్నాడు. అంటే 30 × 2000 వేసుకోండి 60,000. అంటే అన్ననేమో 1.9 CR సంపాదించుకుని అందులోకి వెళ్ళి మీకు ఇచ్చింది 60,000. అయినా నీకేమైతుంది, మా అన్ననే కదా సంపాదించుకుంది, గవర్నమెంట్ నే కదా మోసం చేసింది, మమ్మల్ని అయితే ఏం మోసం చేయలేదు అనుకుంటే మనం బక్రా అయినట్టు. ఎట్లా అంటే మన హర్షసాయన ప్రజల సేవకుడు కాబట్టి దానాలు ధర్మాలు చేసుకుంటూ ఉంటాడు. కానీ అప్స్టాక్సోడు అట్లా కాదు కదా, వాడు ప్యూర్లీ బిజినెస్ చేస్తాడు. హర్షసాయికి పుక్కేనికి అప్స్టాక్సోడు 400 ఎందుకు ఇస్తాడు, వానికి ఒక రీజన్ ఉంటుంది కదా. ఆ రీజన్ ఏంటంటే అప్స్టాక్స్ లో అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత యాన్యువల్ అకౌంట్ మెయింటెనింగ్ ఛార్జ్ అని చెప్పేసి ఉంటుంది. అది ఏంది అని అంటే అప్స్టాక్సోడు ప్రతి ఇయర్ కి 177 రూపీస్ ఛార్జ్ చేస్తాడు. అంటే మన హర్ష సాయి అన్న వీడియో చేసి ఎన్ని సంవత్సరాలు అవుతుంది, 2 ఇయర్స్ అవుతుంది. అంటే ఈ 2 ఇయర్స్ లో ఎవరైతే అకౌంట్ ఓపెన్ చేసారో ఒక్కొక్కరి చొప్పున అప్స్టాక్సోన్ కి 354 రూపీస్ పాకున్నారు. అంటే మీరు 47,400 పీపుల్ మన హర్ష సాయి చెప్పండి కదా అని చెప్పేసి అకౌంట్ ఓపెన్ చేసి అప్స్టాక్సోన్ కి 1.6 CR అప్ ఉన్నారు. ఒకవేళ మీకు నమ్మకం లేకపోతే మీ అకౌంట్ ఓపెన్ చేసుకొని చూసుకోండి, ఆల్రెడీ మీ అకౌంట్ డీయాక్టివేట్ కూడా అయి ఉంటుంది. అండ్ మన అన్న చెప్పింది కదా అని చెప్పేసి ఎవరో పిల్లలు 2000 వస్తాయని ఆశపడి అకౌంట్ ఓపెన్ చేసి ఉంటే రేపు రోజు వాళ్ళ పేరెంట్స్ అకౌంట్ ఓపెన్ చేసుకుందాం అనుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటంటారు, వాళ్ళకైతే 400 లాస్ అయ్యి కదా. అండ్ నెక్స్ట్ హర్ష సాయికి తెలుసు తన వీడియోస్ ఎవరు చూస్తురా అని చెప్పేసి. మనకి యూట్యూబ్ స్టూడియోలో కనబడితే ఏజ్ గ్రూప్ వాళ్ళు మన వీడియోస్ చూస్తురా అని చెప్పేసి. మోస్ట్ ఆఫ్ ది టైం తన వీడియోలు చూసే చిన్నపిల్లలు కాబట్టి
వాళ్ళ దగ్గర పాన్ కార్డు ఉండదు కాబట్టి తన బ్రెయిన్ ని వాడి ఒక హింట్ ఇచ్చాడు, మీ దగ్గర పాన్ కార్డు లేకపోతే మీ పేరెంట్స్ పాన్ కార్డు వాడుకోండి అని చెప్పి. మీరు ఒకవేళ మీరు రేపటి రోజు మీ అకౌంట్ యూజ్ చేసుకోవాలనుకుంటే మీరు ఆల్రెడీ ఉన్న అప్పు కట్టుకునే యూజ్ చేసుకోవాలి. దీని గురించి అసలు నేను మాట్లాడద్దు అనుకున్నా కానీ మాట్లాడుతున్నా. హర్ష సై జాఫర్ గారికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మీరు జాఫర్ గారు బెట్టింగ్ యాప్స్ మీరు ఎక్కడ డౌన్లోడ్ చేసుకోమని చెప్పలేదా అని చెప్పేసి అంటే, లేదండి నేను ఎక్కడ డౌన్లోడ్ చేసుకోమని చెప్పలేదు అని చెప్పేసి అన్నారు. అది కాదు అన్న, నాకు ఒకటి అసలు అర్థమైతే లేదు, నువ్వు ఒక వీడియోలో 4 నిమిషాల ప్రమోషన్ గురించి మాట్లాడతావు, ఆ 4 నిమిషాలలో కూడా ఎట్లా నువ్వు ప్రమోషన్ లెక్క చేస్తావు అంటే అది కాదు, దాని ఒక వీడియోలో ఒక కంటెంట్ లాగా చేస్తావు. పుట్టినరోజు ఎప్పుడు అని అడిగేకి తెలిసింది ఏంటంటే వాళ్ళ పిల్లల బర్త్డేని వాళ్ళ తల్లిదండ్రులు జరపరు, కానీ కేక్ కట్ చేయడం అన్నది ప్రతి పిల్లాడికి సరదాయే. సో ఈ ఆనందకరమైన సందర్భంలో ఆ బర్త్డే జరుపుకొని 5 పిల్లలకి ఒక పెద్ద కేక్ తో పాటు లోపల ఇక్కడ నాకు అర్థం కాని ఏంటంటే, మన అన్న ఈ ప్రోమో కోడ్ ని వాడితే మీకు ఇంత బోనస్ వస్తుంది అని చెప్తాడు, ఈ లింక్ వాడి డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఇంత బోనస్ వస్తుంది అని చెప్తాడు, అన్ని బోనస్లు చేస్తాడు. అన్న కూడా అలా లింక్ క్రియేట్ చేస్తాడు కానీ అన్న ఎక్కడ కూడా మనకి బెట్టింగ్ యాప్ డౌన్లోడ్ చేసుకోమని చెప్పలే. 1000 దాకా వాళ్ళు డిపాజిట్ చేసిన దాని మీద 150% బోనస్ ని ఇస్తున్నారు. దీనికి వాళ్ళ కింద సబ్స్క్రైబర్లు వచ్చి ఏమంటారంటే, మా అన్న ఎక్కడ డౌన్లోడ్ చేసుకోమని చెప్పలే కదా, నువ్వు ఎట్లా అంటావు అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడతాడు. నేను ఒకటే చెప్తాను, బెస్ట్ సేల్స్ మ్యాన్ ఎవర్ ఆస్క్ టు బై దిస్ ప్రోడక్ట్. ఆయన చెప్పేది ఏంటంటే, ఒకటి ఆశ అన్న పెడతాడు లేదా 2 భయం అన్న పెడతాడు. సో మనన్న ఆశ పెట్టండి ఇక్కడ. ఫర్ ఎగ్జాంపుల్ మీరే చూసుకోండి, హెడ్ అండ్ షోల్డర్ రోడ్డు, అరే భయ నా షాప కొనుక్కో నా షాప కొనుక్కో అని చెప్పేసి వాడు ఎప్పుడు చెప్పాడు? ఒక అమ్మాయి ఫంక్షన్ పోతుంది, ఆ అమ్మాయి మీద డాండ్రఫ్ ఉంటారు, అందరు చూస్తారు, ఆమె ఇజ్జత్గా ఫీల్ అవుతుంది, అప్పుడే హెడ్ అండ్ షోల్డర్ యాడ్ పడుతుంది. అంటే ఏమని పోర్ట్రేట్ చేస్తుంది, మీకు డాండ్రఫ్ ఉంటే మీరు ఎక్కడికన్నా పోతే మీ ఇజ్జత్ పోతుంది అని చెప్పేసి భయపెట్టి మీతో షాప కొనిపిస్తుండు. ఇక్కడ బిజినెస్ ఉండదు 2, ఒకటి భయం 2 ఆశ. కానీ మన అన్నలాంటి ఏం చేస్తారు, ఈ లింక్ వాడి మీరు డౌన్లోడ్ చేసుకుంటే మీకు 100% బోనస్ వస్తుంది, ఈ ప్రోమో కార్డ్ వాడి డౌన్లోడ్ చేసుకుంటే మీకు 50% బోనస్ వస్తుంది అని చెప్పి ఆ యాప్ ని మీతోనే డౌన్లోడ్ చేయించుకుంటాడు. నేను మళ్ళీ చెప్తున్నా, బెస్ట్ సేల్స్ మ్యాన్ ఎప్పుడు మా ప్రోడక్ట్ ని కొనుక్కోండి అని చెప్పేసి అడగడు. వాడు ఒకటి భయం అన్న పెడతాడు లేదా 2 ఆశ అన్న పెడతాడు. ఏం చెప్పావురా ఇందులో, నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. సరే ఇదంతా పక్కన పెడితే నాకు మోస్ట్లీ కామెంట్ సెక్షన్లలో ఒక క్వశ్చన్ బాగా రేస్ అవుతుంది, అదేంటి అని అంటే, అక్క ఆయన ఆ పైసలతోనన్నా సేవ్ చేస్తాడు, నువ్వేం చేస్తాను అట్లా ఇట్లా అని చెప్పేసి అడుగుతారు. ఇక హర్ష సాయి నా ముచ్చటికి వస్తే ఆయన సహాయం చేస్తున్నానంటే, మీకు ఒక స్టోరీ చెప్తున్నాను. 19th ఒక ట్రక్ లో ఉండేటోడు. ఆయన ఏం చేస్తాడు అంటే, ఆయన ట్రక్స్ అమ్మిన పైసలకి వెళ్ళి ఒక 2% తీసుకొని తనున్న సిటీలో ప్రజలకు ఇచ్చేటోడు. ఒక రోజు ఏమైందంటే, తనను పట్టుకోనికి పోలీసు వాళ్ళు వచ్చారు. వచ్చినప్పుడు ఈ ప్రజలందరూ ఏం చేసిందంటే, ఈయన పట్టుకొని పోతే రేపటి నుంచి మనకు పైసలు ఇచ్చే వాళ్ళు ఉండరని చెప్పేసి ఆ పోలీసు వాళ్ళ దగ్గర నుంచి ఆ ట్రక్ లో అడిగి కాపాడేటోళ్ళు. ప్రతిసారి పోలీసు వాళ్ళు వచ్చేటోళ్ళు, ప్రతిసారి కాపాడేటోళ్ళు ఆయనని. సో ఇక్కడ చాలా సార్లు కాపాడడం తప్పించుకోవడం అన్నాయని, కానీ ఎండ్ ఆఫ్ ది డే తను దొరికిండు, ఆయన ఎన్కౌంటర్ అయిపోయింది. కానీ ఆ ప్రజలకు తెలియదు తను 10 to 20 సహాయం చేసిండు, కానీ తన వల్ల అమెరికాలో హై స్కూల్ స్టూడెంట్స్ మోస్ట్లీ డ్రాప్ అవుట్. ఎందుకు అంటే, తనిచ్చిన డ్రగ్స్ వల్ల పిల్లగాళ్ళందరూ డ్రగ్స్ కి అడిక్ట్ అయిపోయి వాళ్ళు చదువుకోవడమే మానేసిరు. బై ది వే ఆ డ్రగ్ డీలర్ పేరు వచ్చేసి పాబ్లో ఎస్కోబార్. అండ్ ఇఫ్ మీకు ఒకవేళ నమ్మకం లేకపోతే వెళ్ళి ఒకసారి స్టోరీ చూసుకోండి, ఇక్కడ అంత పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. తనేమో డ్రగ్స్ అమ్మిన పైసలకి వెళ్ళి 2% పెట్టి తను ప్రజలని ఒక వాల్ లాగా బిల్డ్ చేసుకున్నాడు. ఇక్కడ మన హర్ష సాయి అన్న బెట్టింగ్ యాప్ లో ప్రమోట్ చేసుకుంటా ప్రజలకి ఒక 2% డొనేట్ చేసి తా ప్రజలందరినీ ఒక వాల్ లాగా బిల్డ్ చేసుకున్నాడు. సరే ఇదంతా పక్కన పెడితే హర్ష సాయి అన్న నాకు ఒకటి అర్థం కాక నేను ఒక స్టేట్ క్వశ్చన్ అడుగుతానా, నువ్వు చెప్పు నాకు దీనికి సమాధానం. లేదు హర్ష సాయి అన్న చెప్పలేడు అనుకుంటే హర్ష సాయి ఫ్యాన్స్ అన్న చెప్పండి, నాకు అట్లనే పర్లేదు. ఇక్కడ ఏంటంటే, నాకు ఒక 8,000 సబ్స్ ఉన్నప్పుడు అక్క నా దగ్గర ఒక టెలిగ్రామ్ పేజ్ ఉంది, దాన్ని ప్రమోట్ చేయండి అని చెప్పేసి ఒక ఆయన వచ్చిండు. అండ్ నాకు ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, దాన్ని ప్రమోట్ చేయండి అని చెప్పేసి ఒక 2 వచ్చిండు, అవి చెయ్యాలని చెప్పేసి చెప్పిన. అది కాదన్న, నాకు 8,000 సబ్స్ ఉన్నందుకే నాకు 8 ఆప్షన్లు ఉన్నాయి. సరే నన్ను టిష్ పెట్టు, సేమ్ ఇలాంటి కంటెంట్ యూట్యూబ్ లో ఒక ఆయన ఇస్తాడు, ఆయన పేరు వచ్చేసి కూల్ శాండ్ బాయ్. ఆయన ఇప్పటి వరకు ఆయనకి 5,00,000 సబ్స్ ఉన్నారన్న. ఆయన ఇప్పటి వరకు ఒక బెట్టింగ్ యాప్ అయితే ప్రమోట్ చేయలేదు నేను చూడంగానైతే. ఆయన వైస్ అని చెప్పేసి ఒక యాప్ ని ప్రమోట్ చేసిండు, ఫిల్మోరన్ ప్రమోట్ చేసిండు. ఆయనకి ఒక 8 ఆప్షన్లు ఉంటాయి ఖచ్చితంగా, నాకు 8 ఉన్నాయంటే ఆయనకు ఒక 80 ఉంటాయి. నీకు 8 సబ్స్ ఉంటారు, నీ బెట్టింగ్ యాప్ ఒకటే ఆప్షన్ అన్న నాకు అర్థం కాక అడుగుతున్నా. అంటే నీ దగ్గరికి ఏ యాప్లు రాలేదా, లేకపోతే నువ్వు ఏ యాప్ ని ప్రమోట్ చేయలేదా? ఇక హర్ష సాయి అన్న ఎందుకు ప్రమోట్ చేస్తారో నేను చెప్తాను. ఆల్రెడీ నేను నా ప్రీవియస్ వీడియోలో చెప్పిన, ఇఫ్ ఒకవేళ ఆ వీడియో చూసి ఉంటే ఇది నేను స్కిప్ చేసుకోవచ్చు. అండ్ ఒకటే, దే చూస్ టు పే మోర్ మనీ.
ఏంది అని అంటే నువ్వు ఒక ఇన్స్టా పేజ్ ని ప్రమోట్ చేసినావు అనుకోండి వాడు 1000 రూపాయలు ఇస్తాడు, అదే నువ్వు ఒక బిజినెస్ ప్రమోట్ చేసారు అనుకోండి 1,00,000 రూపాయలు ఇస్తాడు. ఎందుకు అని అంటే వాళ్ళకి ఎక్కడ యాడ్స్ వేసుకున్నందుకు లీగల్ గా పర్మిషన్ ఉండదు. అది టీవీలోనైనా గూగుల్లోనైనా యూట్యూబ్లోనైనా ఎక్కడైనా ఏ సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో వాళ్ళు యాడ్స్ వేసుకున్నందుకు ఎలిజిబుల్ కాదు. సో ఈ డేటింగ్ యాప్స్ కి ఎట్లాంటి ఆప్షన్ లేదు కాబట్టి వీళ్ళకు ఉన్న ఆప్షన్ ఏంటి, ఇన్ఫ్లుయెన్సర్స్ వాళ్ళ దగ్గరికి పోయేసి అన్న నా దగ్గర మీరు ప్రమోట్ చేయండి మీకున్న సబ్స్ కన్నా ఎక్కువ పైసలు ఇస్తా అని చెప్పేసి అంటాడు. సో వీడేం చేస్తాడు, అరే నాకు ఎక్కువ పైసలు వస్తున్నాయి కదా అని చెప్పేసి ఆశపడి వాడు యాప్ ని ప్రమోట్ చేస్తాడు. వాడు ఆశపడ్డ పైసలు వాడు తీసుకుంటాడు, మనల్ని పోయి గోతులో ముంచుతాడు. ఇఫ్ నేను ఒకవేళ చెప్పిన స్టేట్మెంట్ తప్ప అయితే కూల్ సైన్ బాయ్ దగ్గరికి ఎందుకు ఇప్పటి వరకు ఒక బెట్టింగ్ యాప్ ప్రమోషన్ కి రాలే, కూల్ సైన్ బాయ్ దగ్గరికి ఎందుకు ఫిల్మ్ ఓర లాంటి ప్రమోషన్లు వచ్చినాయి, హర్షసాయి దగ్గరికి ఎందుకు బెట్టింగ్ యాప్ లాంటి ప్రమోషన్లు వచ్చినాయి, ఎందుకు హర్షసాయి నాకు వ్యూస్ తక్కువ వస్తున్నాయి అన్నా కాదు పైసలు ఎక్కువ వస్తున్నాయి అని. సో ఇక నన్ను చాలా మంది అక్క నువ్వు చాలా బయస్ ఇవ్వను హర్షసాయి పైన అట్లా ఇట్లా అని చెప్పేసి నన్ను చాలా మంది అన్నారు. సరే భయ్యా నేను హ్యూమన్ బీయింగ్ కాబట్టి నేను బయస్డ్ ఉంటా అని అనుకున్నాం, కానీ చాట్ జీపీటీ అయితే హ్యూమన్ బీయింగ్ కాదు కదా, అది జస్ట్ డేటాని బేస్ చేసుకొని మాత్రమే చెప్తుంది. సో నాకు ఒక తెలిసిన యూట్యూబర్ ఉన్నాడు, తను ఏం చేస్తాడంటే లైవ్ స్ట్రీమ్స్ ని కండక్ట్ చేసి ప్రతి ఒక్కరిని ఒక 100 రూపీస్ కొట్టమంటాడు, అందులో కొందరికి 500 కొడతా అని చెప్పేసి అంటాడు. సో ఇది స్కామా కాదా, స్కామ్ అయితే ఎందుకు స్కామ్, స్కామ్ కాకపోతే ఇది ఎందుకు స్కామ్ కాదు అని చెప్పేసి అడిగిన. సో అది ఇచ్చిన ఆన్సర్ ఏందో మీరే చూడండి. అది నాకు ఏం చెప్పిందంటే దీన్ని పెరబిట్ స్కామ్ అని చెప్పేసి అంటారు అని చెప్పేసి చెప్పింది. నేనంటే బయాస్డ్ ఉంటాయి కానీ చాట్ జీపీటీ కూడా బయాస్డ్ ఉండలేదు కదా, ఇది ఆల్రెడీ మన హర్షసాయి అన్న లైవ్ స్ట్రీమ్ లో కండక్ట్ చేసి చేసిన స్కామ్ ఇది. సో ఇప్పుడైతే మన హర్షసాయి ఆ లైవ్ స్ట్రీమ్స్ అన్ని డిలీట్ చేసింది, కానీ మనకి ఇంటర్నెట్ వెతికితే ఎక్కడో ఒక కాడ క్లిప్స్ దొరకచ్చు. ఈ స్కామ్ ఎట్లా చేసిందో హర్షసాయి అన్న నేను చెప్తున్నది, అంటే ఒక 1,000 మంది 100 రూపాయలు పంపించింది అనుకోండి హర్షసాయి అన్నకి, అందులోకి వెళ్ళి కొంతమందికి 500 పంపిస్తాడు. అంటే ఎట్లా 1,000 మంది 100 రూపాయలు పంపిస్తే 1,00,000 రూపాయలు, అందులోకి వెళ్ళి మన హర్షసాయి అన్న కొంతమందికి పంపిస్తాడు 50,000 పంపిస్తాడు. అంటే మీ అందరి దగ్గరికి వెళ్ళి 1,00,000 రూపాయలు తీసుకొని మీకు ఇంకా ఇచ్చింది ఎంత, 50,000, ఇంకా 50,000 ఏడిపోయినాయి అన్న జేబులకు పోయినాయి. ఆయన 50,000 జేబులు వేసుకున్నాడు, ఆయన మనకు లక్ ఉంటే 500 వస్తాయని చెప్పేసి మీరు అనుకునేది, అందుకు ఇదేం గ్యాంబ్లింగ్ కాదు ఇది స్కామ్. ఆయన ఇదంతా చెప్పిన తర్వాత కూడా మా అన్న దేవుడు అనుకుంటా నేను మీ అందరికి ఫైనల్ ఒకటే చెప్తా. సో జెబ్బే చేసుకున్న వాళ్ళ వైఫ్ కి డివోర్స్ అయినప్పుడు వాళ్ళ వైఫ్ నియర్లీ $16 బిలియన్ డొనేట్ చేసింది. సో అప్పుడు నాకేమనిపించింది అంటే అరే ఆమె డొనేట్ చేసింది ఏం ముందరా, నా దగ్గర పైసలు నేను డొనేట్ చేస్తా అని చెప్పేసి నేను మా రిలేటివ్తో అన్నా. సో అప్పుడు మా రిలేటివ్ నాతో ఏమన్నదంటే అంటే ఆమె దగ్గర అంత ఉంది కాబట్టి $16 బిలియన్ డొనేట్ చేసింది, కనీసం నీ దగ్గర 1,00,000 రూపాయలు ఉండుంటాయి కదా, సరే 1,00,000 రూపాయలు కాకపోయినా 50,000 ఉండుంటాయి కదా, అలాగే ఒక 10,000 డొనేట్ చేయి 20,000 డొనేట్ చేయి అని చెప్పేసి అన్నది. ఆమె ఇచ్చిన స్టేట్మెంట్ నాకు చాలా బాగా నచ్చింది. ఎందుకు అని అంటే మనం డొనేట్ చేయాలంటే మనకు కావాల్సింది అర్హత కాదు, ఇంటెన్షన్ కావాలి డొనేట్ చేయాలని. ఆయన దీనికి హర్షసాయనకి సంబంధం ఏందని చెప్పేసి అంటే నేను చెప్తా, అంటే అన్నకి 700,000 సబ్స్ వచ్చే వరకు అన్నకి ప్రజలకి డొనేట్ చేద్దామని చెప్పేసి ఆలోచన రాలేదా, అంటే అప్పటి వరకు బాడీ ఎట్లా బిల్డ్ చేయాలి అమ్మాయిలను ఎట్లా ఇంప్రెస్ చేయాలన్న థాట్ మాత్రమే ఉందా. సో ఇక్కడ నేను చెప్పేది ఒకటే, ఇక్కడ డొనేట్ చేయాలంటే అర్హత కాదు ఇంపార్టెంట్, జస్ట్ ఇంటెన్షన్ ఉంటే చాలు. సో ఇక మన హర్షసాయన గింత చేసినాక కూడా మన హర్షసాయన మా దేవుడు అని చెప్పేసి మీరు అనుకుంటే అది మీ కర్మ.